కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. గర్భిణీగా ఉన్నప్పుడు 9 నెలల కాలంలో ఎంతో కొంత బరువు పెరగడం మామూలే. కాన్పు తర్వాత తిరిగి మామూలు బరువుకు వచ్చేస్తూ ఉంటారు. అయితే పాపాయి పుట్టిన తర్వాత చాలామంది విశ్రాంతి పేరుతో మంచానికే పరిమితం కావడం, వ్యాయామాల ఊసే తలవకపోవడంతో చాలామంది కాన్పు తర్వాత కూడా బరువు పెరుగుతూ ఉంటారు. కాన్పు తర్వాత బరువును తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా తల్లి పాలిచ్చేటప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని మనందరికీ తెలుసు. కానీ తల్లులు ఏం చేస్తారంటే, కూతురికి పాలు ఎక్కడ తక్కువైపోతాయో అని చెప్పి ఇచ్చే ఆహారంలో పౌష్టికాహారం అనేది కాకుండా మామూలుగా ఒక అన్నం పెడతారు. బాగా అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఇంత బ్రెడ్ కూడా పెడతారు, పాలు బాగా పడతాయి అని చెప్పి నెయ్యి వేసి పెడతారు, స్వీట్స్ పెడతారు. తర్వాత కాన్పు తర్వాత చాలా రోజులు కదలనివ్వరు, మంచం మీద పడుకుని ఉండమంటారు. అలా కాకుండా సిజేరియన్ ఏంటంటే అసలు చెప్పక్కర్లేదు, 6 నెలలు పోయిన తర్వాత కూడా వంగొచ్చా, కూర్చోవచ్చా, కింద కూర్చోవచ్చా, చెంబు పట్టుకోవచ్చా, మెట్లెక్కొచ్చా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అందుకని గ్రహించాల్సింది ఏంటంటే, పాలిచ్చేటప్పుడు అతిగా తినటం కానీ లేదా కొవ్వు పదార్థాలు అలాంటివి ఎక్కువగా తీసుకోవటం కానీ ఏమాత్రం అవసరం లేదు. ప్రోటీన్ను మంచిగా ఉండే ఆహారం, సమతుల్య ఆహారం, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం ఇటువంటివి తీసుకుంటే సరిపోతుంది. అందుకని ఆహారం పట్ల దృష్టి పెట్టాలి, ఒకటి. రెండోది వ్యాయామం చేయాలి. కాన్పు అయినాక మామూలు కాన్పు అయితే 2 వారాల లోపల అన్నీ మామూలుగా చేసుకోవచ్చు. ఇంకా సిజేరియన్ అయితే కూడా అంతగా అయితే నెల దాటిన తర్వాత అన్ని రకాలుగాను మామూలు వ్యక్తి అని గుర్తించాలి, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. అందుకని అతిగా విశ్రాంతి తీసుకోవటం, అతిగా ఆహారం తీసుకోవటం ఇవన్నీ వదిలిపెట్టాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మరి ఇవన్నీ చేస్తే కనుక తప్పనిసరిగా బరువు తిరిగి మామూలు లెవెల్కి చేరుతుంది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వారికి చిట్ట చివరి పరిష్కారం బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని డాక్టర్లు చెప్పడం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. నిజమే, పేషెంట్కు సంబంధించిన వాళ్ళు అంటే తమ్ముడో, అన్నో, అక్కో లేదా చెల్లిలో ఎవరో ఒకరి ఎముకల నుంచి మూలుగును మార్పిడి చేసినప్పుడు పేషెంట్ క్యాన్సర్ నుంచి కోలుకునే అవకాశాలుంటాయి. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూలుగ మార్పిడి అంటే ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు? మన బోన్స్ లోపల, బోన్స్ మధ్యలో బోన్ మారో ఉంటుందండి. ఈ బోన్ మారోలో బోన్ మారో స్టెమ్ సెల్స్ నుంచి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు మన బాడీలో ఆక్సిజన్ క్యారీ చేస్తాయి, బ్లడ్లో ఆక్సిజన్ క్యారీ చేసి మన టిష్యూస్కి ఆక్సిజన్ అందిస్తాయండి. వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి. ప్లేట్లెట్స్ బ్లీడింగ్ అయితే ఆ బ్లీడింగ్ ఆపుతాయి, క్లాట్ చేస్తాయి బ్లడ్ని. అలాగే ప్లాస్మా సెల్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తాయండి. ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్లో తేడా వచ్చిన, లేకపోతే రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్, వైట్ సెల్ ప్రొడక్షన్, ప్లేట్లెట్స్ ప్రొడక్షన్, అలాగే ప్లాస్మా సెల్ ప్రొడక్షన్లో తేడా వచ్చినా సరే, అప్పుడు ఆ జబ్బుల్లో మనం ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. అంటే బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉంది కనుక మన బోన్ మ్యారోలో ఆ ప్రాబ్లమ్ని తొలగించి లేకపోతే తగ్గించి అప్పుడు మళ్ళీ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ఇన్ఫ్యూజ్ చేస్తే దాన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటామండి. ఏ ప్లాస్టిక్ ఎనీమియా అండ్ థాలసీమియా, బీటా థాలసీమియా, ఈ రెండు కండిషన్లో రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉంటుందండి. అంటే రక్తం ఫార్మ్ అవ్వదు, ఫార్మ్ అయినా అది మన బాడీలో చేరదండి. సో బ్లడ్ తక్కువ ఉన్న కారణం ఈ రెండు కండిషన్లో కనపడుతుంది. సో దీనికి కూడా ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అండి. అలాగే ల్యూకీమియాస్, లింఫోమాస్లో కూడా ఇనిషియల్ కంట్రోల్ రాకపోయినా లేకపోతే మొత్తం జబ్బు కంట్రోల్ అయిపోయి మళ్ళీ తిరగబడితే అప్పుడు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామండి. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ను ఎన్ని రకాలుగా చేస్తారు? ఒక 10-15-20 ఇయర్స్ బ్యాక్ ఈ బోన్ మారోలోంచి మనం స్టెమ్ సెల్స్ తీసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా, అంటే దాన్ని GCSF అంటారు, గ్రాన్యులోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్, ఈ ఇంజెక్షన్స్ మనం స్కిన్ కింద ఇస్తే లేకపోతే ఇంజెక్షన్ రూపంలో వెయిన్స్లో ఇస్తే ఆ బోన్ మెరో స్టెమ్ సెల్స్ ఆటోమేటిక్గా బ్లడ్లో వచ్చేస్తాయండి. ఆ బ్లడ్లోంచే మనం ఆ బోన్ మెరో స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయొచ్చండి. ఏ పేషెంట్కి ప్రాబ్లం ఉందో అదే బోన్ మెరో స్టెమ్ సెల్స్ మళ్ళీ ఆ పేషెంట్కి ఇస్తే దాన్ని ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటామండి. అంటే ఆటోలాగస్ మన స్టెమ్ సెల్సే మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసాం కనుక దాన్ని ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. కానీ
ఒకవేళ మన ఆ పేషెంట్కి బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే మ్యాచ్ అండ్ రిలేటివ్స్ నుంచి మనం కనుక ఆ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ తీసుకుని దాంట్లోంచి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే దాన్ని ఆల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటామండి. మూలుగ మార్పిడి విధానం ఎలా ఉంటుంది అంటే బేసికల్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పెద్ద సర్జరీ ఏం కాదండి. మనం మామూలుగా సింపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే ఆ డోనర్ పేషెంటే కావచ్చు లేకపోతే ఆ పేషెంట్ రిలేటివ్ అయి ఉండొచ్చు. బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ని ముందు మనం బ్లడ్ లోపల తీసుకుని రావాలి. దానికోసం GCSF అని గ్రానులోసైట్ కాన్లీ స్టిమ్యులేట్ ఫ్యాక్టర్ ఈ ఇంజెక్షన్స్ వాడడం వల్ల ఆ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ బోన్ మ్యారోలో స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ బ్లడ్లోకి వస్తాయండి. బ్లడ్ టెస్ట్ డైలీ చేస్తామండి. ఒక్కొక్క చాలా స్టెమ్ సెల్స్ వచ్చేసాక అప్పుడు మనం ఆ స్టెమ్ సెల్స్ని ఒక వెయిన్ ద్వారా కలెక్ట్ చేసుకుని దాన్ని మనం స్టోర్ చేస్తాం బ్యాగ్స్లో. సో ఆటోలాగస్ BMTలో మన ఆ పేషెంట్ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ స్టోర్ చేస్తామండి. అలో BMTలో ఆ పేషెంట్కి ఇవ్వాల్సిన డోనర్ అది పేషెంట్ సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, వాళ్ళు HLA మ్యాచ్ అయ్యి ఉండాలి, వాళ్ళ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో వాళ్ళ స్టెమ్ సెల్స్ స్టోర్ చేస్తాం, అది కలెక్ట్ చేసుకున్న బ్యాగ్లో ఆ తర్వాత ఆ పేషెంట్కి ఆ కండిషన్ని బట్టి అవసరం ఉంటే హై డోస్ కీమోథెరపీ ఇస్తామండి. హై డోస్ కీమోథెరపీ ఇచ్చాక ఒక 4 to 2 to 4 days గ్యాప్ ఇచ్చాక ఇదే బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ఏ బ్యాగ్లో స్టోర్ చేసామో అది మామూలుగా సింపుల్గా అలా బ్లడ్ ఎక్కిస్తామో అలాగ సింపుల్గా ఇన్ఫ్యూజ్ చేస్తామండి. ఆ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ బ్లడ్లో వచ్చాక అది బోన్ మ్యారోలోంచి పుట్టే కనుక మళ్ళీ బోన్ మ్యారోలో వెళ్ళి అక్కడ హోమ్ అవుతాయి. అంటే అదే ఏరియాలో ఆ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ మన బాడీలో తిరుగుతూ సర్క్యులేట్ అవుతూ ఎక్కడెక్కడ బోన్ మ్యారో ఉందో అక్కడ వెళ్ళి మళ్ళీ పాపులేట్ అవుతాయి, నెమ్మదిగా పెరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మాస్ ప్రొడ్యూస్ అవుతాయండి. సో ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ ప్రాసెస్ ఒక 8 to 14 days టైం పడుతుందండి. సో ఈ 8 to 14 days పేషెంట్కి WBC కౌంట్స్ 0 ఉంటాయండి, బ్లడ్ పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే మన బాడీ బ్లడ్ ఫామ్ చేయలేదు కనుక. అలాగే ప్లేట్లెట్స్ కూడా బాగా తక్కువగా ఉంటాయి, దాంతో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు, బ్లడ్ పడిపోతే బ్లడ్ ఎక్కించాలి. సో ఈ మూడు కండిషన్స్ని మనం బ్లడ్ ఎక్కించి, ప్లేట్లెట్స్ ఎక్కించి, ఇన్ఫెక్షన్స్ కోసం యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ ఇచ్చి ఒక 8 to 14 days పేషెంట్ని ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ మళ్ళీ అక్కడ బోన్ మ్యారోలో ప్రొడక్షన్ మొదలుపెట్టే వరకు పేషెంట్ని స్టేబుల్గా ఉంచాలండి. అదే ఆల్లోజెనిక్ BMTలో మాత్రం అంటే పేషెంట్ వాళ్ళ డోనర్స్ అంటే పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ సిబ్లింగ్స్ కనుక డోనర్ అయి ఉంటే అప్పుడు ఆ డోనర్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఈ బాడీలో ఈ పేషెంట్లో ఉన్న మిగతా టిష్యూని ఫారెన్గా రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. అందుకోసమని ఒక 30 to 40 days వరకు ఆల్లో BMTలో మనం పేషెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆటోలాగస్ BMTలో రికవరీ 8 to 14 days పడితే ఆల్లోజెనిక్ రికవరీ మాత్రం 30 to 40 days పడుతుందండి. సో ఒక 30-40 days వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలి. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్తో సమస్యలు ఏమైనా ఉంటాయా? ఆటోలాగస్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఒక 8 to 14 days మాత్రం, మహా అయితే 10 to 15 days అండి. అంటే 2 వారాల లోపల మన బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్ చేసాక ఒక 2 వారాల లోపల మళ్ళీ పేషెంట్ పూర్తిగా రికవర్ అయిపోతారు, ఒక 1 month లోపల పూర్తిగా ఫిట్ అయిపోతారండి. ఆల్లోజెనిక్ BMTలో మాత్రం రికవరీ కోసం 3 to 4 months టైం పట్టచ్చు. 3 to 4 months టైం పట్టి రికవర్ అయిపోయే కూడా మళ్ళీ ఒక 2 to 3 దగ్గర రెగ్యులర్ ఫాలోఅప్ చెకప్లో ఉండాలండి. ఎందుకంటే ఆ ఆల్లోజెనిక్ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ మన బాడీ రియాక్షన్ రాకుండా ఇమ్యూనిటీ సప్రెస్ చేసే మెడిసిన్స్ వాడుతూ ఉండాలండి. ఈ మెడిసిన్స్తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఆల్మోస్ట్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ట్రాన్సియంట్, టెంపరరీగా ఉంటాయి, రివర్సిబుల్ అండ్ ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది? యూజువల్లీ ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్కి అయ్యే ఖర్చు 2 to 4 lakh లోపల అవుతుందండి. అలాగే ఆల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే ఖర్చు 10 to 15 lakh, సమ్టైమ్స్ 18-20 lakh కూడా అవ్వచ్చండి. మెయిన్లీ ఈ ఖర్చు ఒకేసారి అవుతుంది అనమాట, అంటే 1-3 months అవుతుందండి. ఆ తర్వాత మాత్రం సింపుల్ టాబ్లెట్సే ఉంటాయి. సో ఒక్కసారి కనుక ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయిపోతే ఇంకా ఆ జబ్బుతో ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయినట్టే, జబ్బు మళ్ళీ తిరగబడే అవకాశం ఉండొచ్చు, కానీ అది యూజువల్లీ బాగా తక్కువ పర్సంటేజ్లో అవుతుందండి. ప్రాణాంతక పరిస్థితుల నుంచి మనిషిని గట్టెక్కించే బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా.